నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విత్తనాలు మందులు అమ్మే దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖరీఫ్లో వ్యవసాయదారులను మోసం చేసి నకిలీ విత్తనాలు ఎరువులు అమ్ముతుంటున్నారని, అందుకు అనుగుణంగానే షాపుల్లో తనిఖీలు చేశామని వ్యవసాయ అధికారులు తెలిపారు. పాత ఎళ్లాపూర్ గ్రామంలో రైతులకు దిగుబడి రావడానికి సూచనలు ఇచ్చారు వ్యవసాయ అధికారులు. మండలంలో ఉన్నటువంటి విత్తన ఎరువుల దుకాణాలను డైలీ చెక్ చేయడం జరుగుతుంది. దీనికిగాను ఇప్పుడు రానున్న ఖరీఫ్ సీజన్కు రైతులు విత్తనాలు ఇయ్యరు, షాపుల ద్వారా తీసుకుంటారు. కనుక ఎటువంటి నకిలీ విత్తనాలు తీసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు వ్యవసాయ శాఖ పరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీలలో భాగంగా రైతులకు మరియు విత్తన డీలర్లకు కూడా తగు సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నకిలీ కానీ కల్తీ విత్తనాలు ఇవ్వకుండా బిల్లు ఇచ్చుకుంటూ రైతులకు సంతకం చేపిస్తూ తగిన రైతులు బిల్లులు ఇవ్వాలని, రైతులు కూడా ఖచ్చితంగా బిల్లులు అడగాలని చెప్పి రైతులకు కూడా వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. ఒక నిమిషం ఏమన్నా సైరస్ ఖానాపూర్ మండలం గ్రామ పాతయ్యలపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతు ఐకే రమేష్ వివిధ పద్ధతులు 4 ఎకరాలు ఇంట్లో ఉన్న విత్తనాలని ఎదగల్లడం జరిగింది. ఇటువంటి పొలానికి పిహెచ్డి తప్ప డిఏపి కూడా ఎటువంటి వాడకుండా మంచి దిగుబడి వచ్చేటట్టు క్రాప్ అయితే ఉంది. సో రైతులు మన మండలంలో ఉన్న ఖానాపూర్ మిగతా రైతులు కూడా ఈ పద్ధతిని చూసి రైతులు కూడా నేర్చుకుని అత్యధిక దిగుబడి పొందాలని చెప్పి మన వ్యవసాయ శాఖ ద్వారా మేము కోరుతున్నాం. ఈ రైతు ఏంటంటే తన దగ్గర ఉన్న విత్తనాన్ని ఎటువంటి కూలీలు లేకుండా తానే రోజుకు ఎకరం సాగు చేసుకుంటూ 4 ఎకరాల వరకు విదజల్లడం జరిగింది. ఈ బాగుంది, పొలం చాలా బాగుంది. నేను కూడా వేసిన ఇంతకు ముందు మంచిగా మనము పద్ధతి రైతు ఏ విధంగా